మార్కెట్స్ పై పట్టు సాధించాలి అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి సుమం డ్రి ప్రేక్షకు నమస్కారం సో మనకి ఈ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసింది అండ్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం స్టాక్ మార్కెట్ కి ఎలక్షన్ లో మనకు ఉండేటువంటి పర్సనల్ సెంటిమెంట్ కి సంబంధం లేదు మనం పర్సనల్గా మోడీ సర్కార్ రావచ్చు లేదా ఏ సర్కార్ రావచ్చు అని ఇండివిజువల్గా మనం ఓటు వేసి ఉండి ఉండొచ్చు కాక కానీ అదే స్టాక్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి వన్స్ మనకు ఆ ఎలక్షన్ ఫేస్ మనం వేసిన తర్వాత మళ్ళీ మనం బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక మనకు ఆ బిజినెస్కి ఏది ఇంపార్టెంట్ మాత్రమే అని చూడాలని ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేసాము సో బేసిక్గా ఈరోజు ఏం జరిగింది ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ సో బేసిక్గా నేను వీడియో చేసే టైంకి సుమారుగా ఆ ట్వెల్వ్ థర్టీ టైంకి టూ నైంటీ సిక్స్ సీట్స్ మెజారిటీ తోటి ఎన్డీఏ ఉంది సో బేసిక్గా ఎప్పుడైతే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మార్కెట్ అనుకుందో మీరు గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బై దిస్ టైమ్ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ డీప్ కరెక్షన్కి గురైంది సో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఒకవేళ సర్కార్ అంటే ఎన్డీఏ స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా ఎన్డీఏ ఇక్కడ గవర్నమెంట్ అంటే ఒక బీజేపీ ఎ లోన్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సీట్స్ వస్తే స్టేబుల్ గవర్నమెంట్ కింద పరిగణిస్తాం కానీ హంగ్ లాగా అదర్ పార్టీస్ యొక్క సపోర్ట్ కనుక ఫామ్ చేసినట్లయితే గనక దాన్ని స్టేబుల్ గవర్నమెంట్ కింద మార్కెట్ కన్సిడర్ చెయ్యదు ఎప్పుడైనా మార్కెట్కి సింగిల్ పార్టీ రూల్ చేస్తేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అప్పుడే గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది సో ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు అనే ఒక ఒపీనియన్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఉంటుంది సో ఇప్పుడు మీరు గమనించారు మొన్నటి వచ్చినంత మొన్న మొన్న వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా వన్ సింగిల్ డైరెక్షన్లో దాదాపుగా ఓన్లీ బీజేపీనే త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ని సంపాదిస్తుంది అండ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ సీట్స్ దాదాపుగా ఎన్డీఏ టుగెదర్ సంపాదిస్తుంది అని చెప్పి ఎన్నో సర్వే రిపోర్ట్స్ వచ్చాయి అండ్ చాలామంది కూడా చాలా గట్టిగా నమ్మారు ఎస్ ఇప్పటికీ కూడా మోడీ గారే ప్రధానమంత్రి అవ్వచ్చు కాక కానీ మార్కెట్ చూసే విధానం మీరు గమనించాలి మార్కెట్కి స్టేబుల్ గవర్నమెంట్ మాత్రమే ఇంపార్టెంట్ అక్కడ ఎవరు ఉంటారు అన్న దానికంటే కూడా సో బేసిక్గా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకి ఇప్పుడు వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్లో లేదు మనకు హయ్యర్ సైడ్ వెళ్తే హార్డ్లీ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా వెళ్తుందో లేదో గ్యారెంటీ లేదు కానీ ఒక్కవేళ బై ఎనీఛాన్స్ ఏదైనా సర్ప్రైజ్ జరిగినట్లయితే కనుక టెన్ టు దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ జరగడానికి కూడా అవకాశం ఉంది సో బేసిక్గా మీరు గమనించినట్లయితే ఈ రోజు జరిగినటువంటి మేజర్ కరెక్షన్లు ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది ఏవైతే రీసెంట్ డేస్లో మోడీ స్టాక్స్ అని సోషల్ మీడియాలో నేను ఆ రోజు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను బేసిక్ వెళ్ళిపోతుంది అని కానీ కింద నుంచి మనకేమో ట్రాప్స్ ఏర్పాటు చేస్తున్నారు సో బేసిక్ ఒకవేళ మోడీ ప్రాపర్ గా గెలిచినా కానీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా సివియర్ గానే ఉంటుంది ఎట్ ఎనీ కాస్ట్ ఒకవేళ మనకి బీజేపీ గవర్నమెంట్ ఫోన్ చేసినా మనకి ప్రాఫిట్ బుకింగ్ ఒక టూ త్రీ డేస్ తర్వాత రావచ్చు ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక స్టేబుల్గా ఫామ్ చేయకపోయినా కానీ మనకి హెవీగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని మనం ముందుగానే చెప్పాం సో ఈరోజు గమనించినట్లయితే అదాని రిలేటెడ్ స్టాక్స్ పర్టికులర్గా అదాని ఎంటర్ప్రైజ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్లో ఉంది అదాని పోర్ట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ అదాని పవర్ మైనస్ ట్వంటీ పర్సెంట్ అండ్ అదాని టోటల్ గ్యాస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ అదాని గ్రీన్ మైనస్ ట్వంటీ అండ్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అండ్ ఆల్మోస్ట్ మైనస్ ట్వంటీ అదాని విల్మార్ మైనస్ టెన్ అదాని పోర్ట్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ మనం సో కాల్డ్ ఇప్పటి వరకు కూడా మోడీ స్టాక్స్గా పిలుచుకున్నటువంటి డిఫెన్స్ స్టాక్స్ ఈ మధ్య ఈ డిఫెన్స్ స్టాక్స్కి సంబంధించి చాలా పెద్ద థీమ్ కూడా రన్ అయింది సో మీరు గమనించినట్లయితే ఇప్పుడు భారత డైనమిక్స్ దాదాపుగా మైనస్ టెన్ హిందుస్థాన్ ఏరో ఏరోనాటిక్స్ దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ అండ్ ఆల్మోస్ట్ పరాస్ డిఫెన్స్ ఆల్మోస్ట్ మైనస్ ఎయిటీన్ పర్సెంట్ కోచింగ్ షిప్ యార్డ్ మైనస్ టెన్ పర్సెంట్ మీరు గమనిస్తే ప్రతి ఒక్క సెక్టర్ సెక్టర్ కంటిన్యూస్గా నెగిటివ్ సైడెడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది మీరు గమనిస్తే ఇండైసిస్ వైజ్గా కూడా గమనించండి మేజర్గా నెగిటివ్ సైడ్ డ్రైవ్ చేసినటువంటి టోటల్ ఇండెక్స్ పర్టికులర్గా పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపుగా మైనస్ నైన్టీన్ పర్సెంట్ డ్రైవ్ చేసింది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ టుగెదర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ మైనస్ మైనస్ ట్వెల్వ్ పర్సెంట్గా డ్రైవ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రీసెంట్గా గమనించినప్పుడు ఎక్కువ ర్యాలీస్ జరిగింది కూడా ఇన్ఫ్రా రియాలిటీ డిఫెన్స్ అండ్ పర్టికులర్గా నెక్స్ట్ వచ్చేసరికి పిఎస్యు సెక్టర్స్ పిఎస్యు బ్యాంక్స్ అన్నింటిలో కూడా బాగా ర్యాలీ జరిగింది సో ఇప్పుడు పీఎస్యు బ్యాంక్స్లో ఉన్నాయి దాదాపు ట్వంటీ పర్సెంట్ అండ్ ఇన్ఫ్రాలో అయితే మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ రియాలిటీలో మైనస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సో బేసిక్గా ఎక్కడైతే ర్యాలీ అండ్ ఎనర్జీ సెక్టర్ కూడా బాగా ర్యాలీ జరిగింది ఆల్మోస్ట్ అది కూడా మైనస్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అండ్ ఆల్మోస్ట్ మనకి కమోడిటీ సెక్టర్ కూడా మైనస్ థర్టీన్ పర్సెంటేజ్ సో మనం ఇంతకు ముందు నుంచి కూడా చాలా క్లియర్గా చెప్తుంది ఇప్పుడున్న అన్ని సెక్టార్స్ తో కంపేర్ చేస్తే మనకి స్టేబుల్ గా ఒకవేళ డౌన్ సైడ్ రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువగా డ్రాడౌన్ అవ్వనటువంటి సెక్టార్ ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది కేవలం ఐటీ సెక్టారే అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ అడ్జస్ట్ త్రీ పర్సెంట్ మాత్రమే పడ్డది అండ్ ఎఫ్ఎంసీజీ కూడా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మాత్రమే పడ్డది ఎఫ్ఎంసీజీ ఫార్మా అండ్ ఐటీ సెక్టార్ ఈ మూడు మాత్రమే కొద్దో గొప్ప వాల్యుయేషన్స్కి నియర్ బై ఉండడం వల్ల రీసెంట్గా జరిగిన ర్యాలీస్లో అవి ఎక్కువగా పెరగవటం వల్ల ఇప్పుడు ఎవరైతే ప్రీవియస్గా ఈ పర్టికులర్ త్రీ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా సేఫ్గా ఉన్నాయి ఓకే రైట్ సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి మోడీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్కి గురయ్యాయి సో తర్వాత మళ్ళీ పెరగ పెరగచ్చు బేసిక్ ఎలక్షన్స్ అనేది తాత్కాలికం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక ఈవెంట్ మార్కెట్ దృష్టిలో మనందరికీ పర్సనల్ సెంటిమెంట్ ఉండొచ్చు అటు కాంగ్రెస్ మీద బీజేపీ మీదో ఆ పర్సనల్ సెంటిమెంట్ని తీసి మనం బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత లాజిక్ మాత్రమే పనిచేయాలి ఆ లాజిక్ ప్రకారం ఇది ఒక ఈవెంట్ కేవలం మార్కెట్ దృష్టిలో ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా నెంబర్స్ని పోస్ట్ చేస్తాయి అవి కనుక కన్సిస్టెంట్గా ప్రాపర్గా నెంబర్స్ని కనుక డెలివర్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా వాటి ప్రీవియస్ పొజిషన్స్గా వెళ్తాయి కానీ ఇప్పుడు జరిగినటువంటి సీరియస్ కరెక్షన్ నుంచి రికవర్ అవ్వడానికి మేబీ కొంత టైం పట్టచ్చు సో ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది దానికి గల కారణం వెరీ సింపుల్ ఆఖరి లాస్ట్ సిక్స్ మంత్స్లో దాదాపుగా ఇలా దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ అనుకుంటున్నాను నెట్వర్క్ ట్వెల్వ్ అండ్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్టీన్ పర్సెంట్ ర్యాలీ అయినట్టు ఆల్మోస్ట్ మనకి సో నిన్నటితో కలిపి నేను దట్ ఎస్టర్డేస్ వాజ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ ర్యాలీ ఆఫ్టర్ ద పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ సో బేసిక్గా ఎవరైతే కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయడం అనేది మొదలు పెట్టేస్తారు సో బేసిక్గా ఈ ప్రాఫిట్ బుకింగ్ అంతా కొద్ది వరకు సెటిల్ డౌన్ అవ్వడానికి అండ్ ఆల్మోస్ట్ మీరు గమనించినట్లయితే అన్ని లోవర్ సర్క్యూట్లు కొడుతున్నాయి లోవర్ సర్క్యూట్ అప్పుడు లిక్విడిటీ కూడా దొరకపోవచ్చు సో బేసిక్గా కొంతవరకు లోవర్ సర్క్యూట్స్ అన్నీ కొంచెం ఆగిపోయిన తర్వాత స్లోగా మార్కెట్ అనేది దాని యొక్క బేస్ని ఫామ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది అండ్ ఇంకెంతవరకు డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అంటే ఇంకొక టెన్ పర్సెంట్కి కూడా స్కోప్ ఉంది దానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఓవరాల్గా ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ బై ట్వెల్వ్ థర్టీ మనం చూసాము అండ్ ఇంకొక టెన్ పర్సెంట్ వరకు కూడా అంటే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ డిప్ రావడానికి ఓవరాల్గా మార్కెట్లో ఫ్రమ్ ఇస్ ఆల్ టైమ్ హై చాలా హై ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది సో బేసిక్గా ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ పెట్టున్నారో వాళ్ళైతే కంగారు పడకండి రీసెంట్గా ఆల్రెడీ పెట్టేస్తున్నా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు ఏదైనా కుదిరితే మంచి వాల్యుయేషన్స్ ఇప్పుడు ఏమన్నా కనుక స్టాక్స్ కొంచెం కరెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకేమన్నా మీరు యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయగలిగితే కొంచెం మనకి ఆ స్టాక్ అంటే మన ఎక్స్పెన్సివ్ ప్రైస్లో కొన్నది కొద్దిగా యావరేజింగ్ వల్ల కొంతవరకు ఫేర్ వాల్యుయేషన్ వైపుగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళైతే కంగారపడాల్సిందేమీ లేదు మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికైనా పైకి వెళ్లాల్సిందే ఆరు నెలలకైనా సంవత్సరానికైనా రెండు సంవత్సరాలకైనా ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్ అనేది పై సైడ్కి వెళ్లాల్సిందే కంపెనీస్ వాడి యొక్క రిపోర్ట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాయి వాళ్ళు కంటిన్యూస్గా డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు వాళ్ళ స్టాక్ ప్రైసెస్ పైకి వెళ్తూనే ఉంటాయి ఆల్టుగెదర్ మార్కెట్స్ అనేవి ఎప్పుడు ఆల్ టైమ్ హైస్ని కంటిన్యూస్గా టచ్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాయి కానీ ఇది ఒక దగ్గర ఆగే ప్రాసెస్ కాదు మార్కెట్కి ఇది ఒక ఈవెంట్ మాత్రమే అంతకు మించి మార్కెట్ దీన్ని పెద్దగా హ్యాండిల్ చేయదు ఈ సెక్టర్స్ కూడా ఎందుకు కరెక్ట్ అయ్యాయంటే రీసెంట్గా సెంటిమెంట్ వల్ల హెవీగా బయ్యింగ్ చేశారు కాబట్టి ఎలక్షన్ సెంటిమెంట్ వల్ల ఏదైతే బయ్యింగ్ జరిగిందో ఆ సెంటిమెంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నారు అంతేకాని మార్కెట్లో ఉన్నటువంటి సమస్య కాదు మార్కెట్ దాని యొక్క ఒరిజినల్ ఫామ్లోకి మళ్ళీ వస్తుంది అంటే ఇమీడియట్గా పైకి వెళ్తుంది అని కాదు దాని ఫేర్ వాల్యుయేషన్లోకి వచ్చి ఆగుతుంది సో మనం దాని గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ మనకి ప్రాపర్గా ఆ మంచి సెక్టార్స్ ఏమున్నాయనేది ఇంకొక వీడియోలో మీకు వెంటనే చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి